అనూహ్యమైన మలుపుల సీటేజ్ క్రైమ్ థ్రిల్లర్ విధి నవంబర్ 3 ఇన్ థియేటర్స్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయినా కానీ ఈ కేసులో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిఐడికి ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పలువురు ఐఏఎస్ అధికారుల్ని విచారించాలనేది ప్రధాన అభియోగంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి 12 మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించడం ద్వారానే ఈ కేసులో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఈ ఫిర్యాదుదారు చేసినటువంటి ప్రధానమైన అభియోగం. ఒక న్యాయవాది ప్రసాద్ అనేటువంటి ఆయన దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ను ఫైల్ చేశారు. టీడీపీ హయాంలో సీమన్స్ ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కమిటీల్లో కీలక అధికారులుగా పనిచేసిన వారందరినీ కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అజయ్ కల్లం రెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మి, ప్రేమచంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతికా శుక్ల, అర్జా శ్రీకాంత్, జయలక్ష్మిని విచారించాలని ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రస్తుత చైర్పర్సన్ కొండూరు అజయ్ రెడ్డి, అప్పటి సీఎండి బంగారు రాజాతో పాటు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పలువురు అధికారులను కూడా విచారణలో భాగం చేయాలనేది ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మెలికలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చినప్పటికీ అనేక అనుమానాలు ఈ కేసులో ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుంభకోణం జరిగింది అనేటువంటి విశ్వాసం ఉన్నప్పుడు సిఐడి ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తుని జరపాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా కీలకమైనటువంటి 12 మంది ఐఏఎస్లతో పాటు ఇతర అధికారులను కూడా విచారించిన తర్వాతే ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి నిగ్గు తేల్చాలనేది ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది వాస్తవానికి చూస్తే ఒక సమంజసమైనటువంటి అంశంలాగా ప్రజలకి సంబంధించినంతవరకు అనుమాన నివృత్తి చేసేటువంటి వ్యవహారంలాగా కనిపిస్తుంది. సిఐడి ఈ అంశాన్ని విచారణకు ఎంతవరకు స్వీకరిస్తుందో వేచి చూడాలి.